మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం సమస్యలకు పరిష్కారాలు. అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్దా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో నోట్లో ఇన్ఫెక్షన్స్ వస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి? అలాగే ఓరల్ క్యావిటీ మెయింటెనెన్స్ ఫేజ్ ఏంటండి? ఎస్, చాలామంది ఫస్ట్ పాయింట్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడదాము. మనం ఏమి చేయక్కర్లేదు, పొద్దున్న రాత్రి బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. నైట్ టైం బ్రషింగ్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, మార్నింగ్ చేసినప్పటికీ కూడా. బ్రషింగ్ చేసే విధానంలో కూడా తప్పులు ఉంటాయి. ఎక్కువసేపు, అరగంట సేపు అలా తోవడం కానీ, ఎక్కువగా అదిమి పెట్టి ప్రెషర్ ఇవ్వడం కానీ చేయకూడదు. కేవలం 3 నుంచి 4 నిమిషాలు పళ్ళు తోముకుంటే సరిపోతుంది, అది 2 పూట్ల తోమాలి. రెండోది, పళ్ళ మధ్యన విరిగిన ఆహారాన్ని, అంటే పళ్ళు పంటికి మధ్యన మిగిలిపోయిన ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనే నైలాన్ దారంతో క్లీన్ చేసుకోవాలి. సో సింపుల్. సో మొత్తం అంతా కలిపి 10 నిమిషాలు మీరు డేలో పళ్ళ మీద పెటాయిస్తే చాలు, మీ పళ్ళు క్లీన్గా ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మనం జనరల్ చెకప్ చేయించుకున్నట్టు, లేదా జనరల్ బాడీ చెకప్ చేయించుకున్నట్టు డెంటల్ చెకప్ కూడా చేయించుకుంటే, ఇన్ఫెక్షన్స్ ఏమైనా స్టార్ట్ అయినప్పటికీ వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేస్తారు. ట్రీట్మెంట్ అప్పటికప్పుడే చేయించుకుంటే మేజర్ కాంప్లికేషన్స్కి దారితీయవు. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే నోట్లో ఉండే ప్రతి ఇన్ఫెక్షన్ కూడా సైలెంట్ డిసీజ్, అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ డిస్ట్రక్షన్ అనేది అయిపోతూ ఉంటుంది, కానీ మీరు ఐడెంటిఫై చేయలేరు, పెయిన్ అనేది ఉండదు కాబట్టి. సో పళ్ళల్లో ఎటువంటి మార్పులు కనిపించినా, చిగుళ్ళ నుంచి నెత్తురొచ్చినా, దవడల్లో ఏమైనా పుండు పడుతున్నా, దవడల్లో తెల్లటి వలయాలు కానీ పసుపచ్చ వలయాలు కానీ ఏర్పడుతున్నా, అంగళ్ళలో పుండు పడుతున్నా, గొంతు దగ్గర పుండు పడుతున్నా, నొప్పి లేదు కదా అని చెప్పి డాక్టర్ని కలవడం మానకూడదు, చూపించాలి. అలా మీరు అశ్రద్ధ చేస్తే అది నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ 100కి 100% ఉంటుంది. అలాగే చిగుళ్ళ సమస్యల వల్ల కూడా నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. అందుకే అర్థం చేసుకుని పళ్ళుతో ఉండి, లేదా సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ చెకప్ చేయించుకుంటే మటుకు చాలా చక్కటి చేంజ్ అది. ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా లైఫ్ అంతా ఉండే అవకాశం 100% ఉంటుంది. సో స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి చేస్తారు మ్యామ్? ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా దీనికి? ముందర పళ్ళలో ఎటువంటి లోపం ఉన్నా దాన్ని స్మైల్ డిజైనింగ్ ద్వారా మనం అందంగా చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరైనా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి 90 సంవత్సరాల వాళ్ళ వరకు, వాళ్ళు పళ్ళు చక్కగా అయితే వాళ్ళకి మంచి జరుగుతుందని కానీ, కాన్ఫిడెంట్గా ఉంటారని కానీ, అందంగా తయారవుతారని కానీ, ప్రొఫెషన్లో బాగా పర్ఫామ్ చేస్తామని ఎవరికి అనిపించినా కూడా డెఫినెట్గా చేయించుకోవచ్చు. ఎందుకంటే అది పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ట్రీట్మెంట్ ఏం కాదు, జస్ట్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ మాత్రమే. స్మైల్ డిజైనింగ్ అని కానీ నోట్లో ఉండే గట్టి పళ్ళన్నీ పీకేసి కొత్త పళ్ళు ల్యాబ్లో తయారు చేయించి పెడతారు అనే భయాలు కొంతమందిలో ఉంటాయి. డెఫినెట్గా అలా చెయ్యము. మీ నోట్లో పళ్ళు మీ నోట్లోనే ఉంటే జస్ట్ సైజ్ని, షేప్ని ఆల్టర్ చేసి స్మైల్ డిజైనింగ్ చేస్తాము. రెండోది, షుగర్ ఉంది, బీపీ ఉంది. కొంతమంది పేషెంట్లు అడుగుతారు, అమ్మ నాకు 45 ఇయర్స్ ఉన్నాయి, 50 ఇయర్స్ ఉన్నాయి, నాకు గుండెల్లో స్టంట్స్ ఉన్నాయి, లేకపోతే షుగర్ ఉంది, బీపీ ఉంది, నేను స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను, ఎంతవరకు నేను సూటబుల్ అని అడుగుతుంటారు. ఎవరైనా కూడా సూటబుల్ అంటే ఇది, ఎందుకంటే ఇది దీంట్లో కొవ్వతలు కానీ రక్తస్రావం కానీ ఉండదు, జస్ట్ ఇట్స్ ఎ మెకానికల్ థెరపీ. మీ పళ్ళని అందంగా తయారు చేయడమే స్మైల్ డిజైనింగ్ ఒక సారాంశం. అలా ముందర పళ్ళల్లో ఎవరైనా ఇబ్బంది పడి రంగు మారిన పళ్ళతో కానీ, విరిగిపోయిన పళ్ళతో కానీ, ఎత్తు పళ్ళతో కానీ, సందు పళ్ళతో కానీ ఇబ్బంది పడుతుంటే ఒకసారి మమ్మల్ని కలిసి చూడండి, ట్రై చేయండి. ట్రీట్మెంట్ కోసం కాదు, పార్థ 125 క్లినిక్స్లో కూడా ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అవి చూడడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జాంపుల్కి నేను కొన్ని చూపెట్టగలను మీకు. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇలా రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి అనుకుందాం. మనం ఎగ్జాంపుల్ మీకు ఇలా రంగు మారిపోయిన పళ్ళు ఉంటే, మీరు లైఫ్ అంతా కూడా ఇలా రంగు మారిపోయిన పళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పుట్టుకతో రావచ్చు, ఫ్లోరిన్ ఎక్కువ ఉండే ఏరియాల్లో జనరల్గా పళ్ళు ఇలా ఉంటాయి, లేదా మధ్యలో కొన్ని అలవాట్ల వల్ల రావచ్చు, ఇలా ఉండాల్సిన అవసరం లేదు. స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది బ్యూటిఫుల్గా. సో మీరు ఏమాత్రం గుర్తుపట్టగలరా, ఒకవేళ ఇది నేను క్లోజ్ చేసినా కూడా మీరు ఇది చూస్తే అవే న్యాచురల్ టీత్ అనుకుంటారు. స్మైల్లో కూడా డిఫరెన్స్ ఇలా కనపడుతుంది మీకు చక్కగా. ఈ అమ్మాయి ఇక్కడ చిరునవ్వుకి, స్మైల్ డిజైనింగ్ అయిన చిరునవ్వుకి చూసారు కదా. సో స్మైల్ డిజైనింగ్ అనేది ఇంత న్యాచురల్గా ఉంటుంది. అలాగే కొంతమందికి యాక్సిడెంట్స్లో పళ్ళు మొత్తం విరిగిపోతాయి, ఇలా దెబ్బలు తగిలి పై పళ్ళు కింది పళ్ళు అని ముక్కలు ముక్కలు అయిపోతాయి. అలా అయినా కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చక్కగా స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే ఇలాంటి రిజల్ట్ అనేది వస్తుంది. మనిషి మొహంలో, రూపంలో కూడా చక్కగా ఇలాంటి మార్పు అనేది కనపడుతుంది. స్మైల్ డిజైనింగ్ అనేది ఇంత చక్కటి రిజల్ట్స్, బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. పార్దా డెంటల్లో చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చేస్తాం స్మైల్ డిజైనింగ్ అనేది మేము. అందుకే పయోనీర్స్ అయ్యాము.
నలుగురు డాక్టర్స్ కలిసి చాలా ప్రాపర్గా డిజైన్ చేస్తారు. సో ముందర పళ్ళల్లో ఇబ్బందులు ఉన్నాయి, చిరునవ్వు సరిగా లేదు, మీ అందంగా కనిపించట్లేదు అని ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారు మ్యామ్, కిషోర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. హలో, కిషోర్ అండి, స్పీకింగ్ ఫ్రమ్ హైదరాబాద్ మేడం. సార్ ఓకే సార్, మేడం టూ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు నార్మల్ ఇంప్లాంటేషన్ అని చెప్తుంటారు, డాసల్ ఇంప్లాంటేషన్ అని చెప్తుంటారు. అయితే డాసల్ ఇంప్లాంటేషన్ ఏ పరిస్థితుల్లో చేస్తారు, నార్మల్ ఇంప్లాంటేషన్ ఏ పరిస్థితుల్లో చేస్తారు అనేది ఒక ప్రశ్న మేడం. డాసల్ ఇంప్లాంటేషన్ అయితే దాని కాస్ట్ కరెక్ట్ గా ఎంత అవుతుంది జనరల్ గా, అండ్ డాసల్ నార్మల్ ఇంప్లాంటేషన్ అయితే ఖరీదు ఎంత అవుతుంది? ఒక క్లారిటీ కావాలి మేడం, లేకపోతే చాలా కన్ఫ్యూజన్ లో పడుతున్నాం. ఇది ఒక విషయం మేడం. అనది క్వశ్చన్ ఏంటంటే, డిపెండెంట్ హెల్త్ కార్డ్స్ ఉన్నప్పుడు ఇది అందులో ఎందుకు చేయరు? ఒకవేళ చేయనట్లయితే ఏంటి సార్? డిపెండింగ్ రిపీట్ ద సెకండ్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేయండి మేడం. సెకండ్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేయండి సార్. ఐ విల్ రిపీట్ ద హోల్ థింగ్ మేడం. ద ఫస్ట్ క్వశ్చన్ ఐ హావ్ క్లారిటీ, ప్లస్ టెల్ మీ ద సెకండ్ క్వశ్చన్. డిపెండెంట్ హెల్త్ కార్డ్ ఉంటుంది మేడం. డిపెండెంట్ హెల్త్ కార్డ్ రైట్? యా స్టేట్ గవర్నమెంట్ హెల్త్ కార్డ్ ఉంటుంది. కొంతమంది అడ్వకేట్స్ కి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్ కూడా ఉంటుంది. సో ఇది ఎందుకు ఇంక్లూడ్ చేయ, ఇంప్లాంటేషన్ విషయం ఒకటి ఎక్స్క్లూడ్ చేసినట్టుగా నాకు చెప్తున్నారు. అదర్ డిసీజ్ ఎనీథింగ్ ఇస్ కవర్డ్ అండర్ దిస్ అని చెప్తున్నారు. ఇంప్లాంటేషన్ ఇంక్లూడ్ చేయట్లేదు, దీంట్లో అది చేయము అని అంటున్నారు చాలా చోట్ల. నీకు అంత ఐ థింక్ ఐ హావ్ గాన్ అరౌండ్ 3 or 4 years టు మెనీ పీపుల్ బట్ నోబడీ రైట్. టూ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ అడిగారు. ఇంప్లాంటేషన్ సిస్టమ్స్కి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు సార్. సార్ ఇంప్లాంటేషన్లో సిస్టమ్స్ ఉంటాయి సార్. ఒకటి టూ పీస్ ఇంప్లాంట్ అని ఉంటుంది, ఇంకోటి సింగిల్ పీస్ ఇంప్లాంట్ అని ఉంటుంది, దాన్నే బేసల్ ఇంప్లాంట్స్ అని కూడా అంటాము. ఇందులో ఏంటంటే మీకు టూ పీస్ ఇంప్లాంట్స్ అనేవి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్, అంటే ఒకప్పుడు చేసేది, ఇప్పుడు కూడా దాన్ని చేస్తాము. ఎక్కడ? మోలార్ ఏరియా, ఎక్కడైతే దంతాలు ఉండవో అక్కడ చేయడం జరుగుతుంది. దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అని ఒకటి. అలాగే బేసల్ ఇంప్లాంట్స్లో కూడా కంప్రెసివ్ ఇంప్లాంట్స్ ఉంటాయి సార్. అందులో కూడా ఏంటంటే ఒకటే సింగిల్ పీస్ ఉన్నప్పటికీ కూడా మనం బాగా దాని స్క్రూ స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్తా ఉంటే మీకు చాలా కష్టం చెప్పడం. మీకు ఒకటే ఇండికేషన్ ఏంటంటే టూ పీస్ ఇంప్లాంట్ బేసల్ ఇంప్లాంట్. టూ పీస్ ఇంప్లాంట్ అనేది మోలార్ ఏరియాలో, అంటే దంతాల దగ్గర చేయడం జరుగుతుంది. బేసల్ ఇంప్లాంట్ అనేది ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్ సార్. ఇదే తక్కువ కాదు, ఇది ఎక్కువ కాదు. పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి ఎక్కడ ఏ ఇంప్లాంట్స్ ప్లేస్ చేయాలి అనేది ఇంప్లాంటాలజిస్ట్ స్కిల్ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. వాళ్ళ స్కిల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇంప్లాంట్ సెలెక్షన్ చేస్తారు. ఇంప్లాంట్ కరెక్ట్గా సెలెక్ట్ చేసి దాని ప్రాపర్ ప్లేస్మెంట్ దగ్గర ఇంప్లాంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇది కాస్ట్లీ, ఇది కాస్ట్ తక్కువ అనేది కూడా ఏమి ఉండదు. డిపెండింగ్ అపాన్ ద సిస్టమ్స్ కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సేమ్ బట్టల్లాగే ఇక్కడ కూడా క్వాలిటీ వైజ్ కానీ, సర్జన్ స్కిల్ కానీ, దాన్ని బట్టి కూడా కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది. ఇంకోటి మీకు కాస్ట్ తెలియాలి అంటే ఇన్ లైవ్ షోస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్. ఎందుకంటే ప్రతిదీ కూడా ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది పేషెంట్కి మారిపోతూ ఉంటుంది. మీరు వస్తే మీకు ఒకలా ఉంటుంది, అదే మీ ఇంట్లో మీ అబ్బాయి వస్తే ఒకలా ఉంటుంది, మీ వైఫ్ వస్తే ఒకలా ఉంటుంది. పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ కానీ, అందరికీ మూసపోసినట్టు ఇంప్లాంట్లన్నీ ఒక రేటు, కంప్రెసివ్ ఇంప్లాంట్లు ఈ రేటు, బేసల్ ఇంప్లాంట్లు ఈ రేటు, టూ పీస్ ఇంప్లాంట్లు ఈ రేటు, సో ఎవరు వచ్చినా ఈ ప్రకారం చేస్తాము అనేది ఏమి ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద కేస్ ద ఇంప్లాంట్ సెలెక్షన్ విల్ బి డిపెండెంట్. సో మన మీరు అందులో కన్ఫ్యూజ్ అవ్వకండి. రెండోది, స్టేట్ గవర్నమెంట్ ఇంప్లాంట్స్ని ఇంక్లూడ్ చేయట్లేదు అంటే వాళ్ళు ఇంప్లాంట్స్ని లగ్జరీ ట్రీట్మెంట్ అనుకుంటున్నారేమో. యూ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్. ఈ రూల్ ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పాలి. బీయింగ్ ఏ డాక్టర్ ఐ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఆన్ ట్రీట్మెంట్ ప్లాన్ అండ్ ద మెటీరియల్స్ వీ యూస్ అండ్ హౌ వీ డూ ఇట్, బట్ నాట్ ఆన్ ద పాలసీస్ సార్. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. ఒకసారి దానికి ఫోన్ చేసి మాట్లాడండి. భారత 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే ఇన్ కేస్ నాతో మాట్లాడాలన్నా అదే నెంబర్, డే అంతా కూడా నేను అవైలబుల్గా ఉంటాను త్రూ డిజిటల్ కన్సల్టేషన్. ఇఫ్ యూ వాంట్ టు మీట్ మీ పర్సనల్లీ, ఐఎమ్ అవైలబుల్ ఇన్ మాదాపూర్ బ్రాంచ్. మాదాపూర్ బ్రాంచ్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ అక్కడే ప్రాక్టీస్ చేస్తాను. సో ఎనీ వన్ కెన్ వాక్ దేర్ ఆర్ కాల్ మీ టు దట్ నంబర్. కాల్ ఉన్నారు మ్యామ్, కరీంనగర్ నుంచి అబ్దుల్ రజాక్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం మా మమ్మీకు 57 ఉంటుంది ఏజ్. ఓకే. యాక్చువల్ ఎప్పటి నుంచో 2 ఇయర్స్, 2-3 ఇయర్స్ అయింది, పండ్లు ఒక 4-5 ఇట్లా మిగిలి ఉన్నాయి.
అయితే ఆపరేషన్ అంటే చేపించి మంచిగా బాండెడ్గా చేపిద్దాం అన్నట్టు ఆలోచన ఉన్నది మేడం. అయితే దాని మమ్మీకి అయితే షుగర్ లాంటివి అసలు ఏం లేదు, ఓన్లీ జస్ట్ బీపీ ఉన్నది, హెల్దీ ఫుల్ కూడా దేవుండే వల్ల. అయితే దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేడం ఒకటి. రెండోది వచ్చిన ప్రశ్న ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ కొంచెం హెయిర్ తూడుతున్నాయి మేడం, రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కోవిడ్ వలన మనము ఈ 6-7 మంత్స్ కొంచెం భయానికి రాలేకపోయినాం. కరీంనగర్, మరి కరీంనగర్లో ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఇప్పుడు మీ మదర్ కి అసలు పళ్ళే లేవా అండి నోట్లో? ఐ డిడ్ అండర్స్టాండ్. ఆవిడకి షుగర్ లేదు, బీపీ లేదు, బాగానే ఉన్నారు. టీత్ కి సంబంధించిన ప్రాబ్లం ఏంటి? హలో సార్, మీ మదర్ కి ఉండే డెంటల్ ప్రాబ్లం ఏంటి? నోట్లో అసలు పళ్ళు లేవా? పళ్ళు అంటే ఒక 6-7 మిగిలి ఉన్నాయి మేడం. 6-7 మిగిలి ఉన్నాయి. 5-6 ఉండొచ్చు. రైట్. టూ క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఏంటంటే నోట్లో అసలు పళ్ళు లేకపోవడము, లేకపోతే నోట్లో కొన్ని పళ్ళు మిగిలిండి 1, 2, 3, 4 అవి పనికి రాకుండాపోవడము కూడా ఒకటే, రెండు కూడా. ఎందుకంటే ఉండాల్సిన సఫిషియంట్ టీత్ ఉండాలి, మధ్యలో ఒకటి కొన్ని పళ్ళు 3 పళ్ళో 2 పళ్ళో లేకపోతే వాటిని రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ మొత్తానికి పళ్ళు లేకుండా కేవలం 3-4 పళ్ళు రిమైనింగ్ ఉంటే మనకి దేనికి పనికిరావు, పైపెచ్చు. అవి ఉండడం వల్ల ఒక దగ్గర ఎముక ఎక్కువగా ఉండి ఒక పక్క ఎముక రిజార్బ్ అయిపోతూ డాక్టర్లు ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి అవసరం లేదండి. పూర్తిగా ఎవరైనా కూడా నోట్లో అసలు పళ్ళు లేని వాళ్ళు కానీ, నోట్లో పళ్ళన్నీ వదిలేపోయిన వాళ్ళు కానీ, నోట్లో అక్కడక్కడ 1-3 పళ్ళు మిగిలిన వాళ్ళు కానీ ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ అంటే ఫుల్ మౌత్ ఫిక్స్డ్ ఇంప్లాంట్స్ పెట్టుకొని ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు. 57 ఇయర్స్ అనేది చాలా చిన్న ఏజ్. ఇంకా 90 సంవత్సరాల వరకు కూడా మేము ఫిక్స్డ్ టీత్ పెడతాము. సో మీ మదర్కి కూడా పెట్టచ్చండి. సో దానికి ఏంటి, కేవలం 15 రోజులు మాత్రమే, అంటే 10 రోజుల్లోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇంకేదైనా లేట్ ఉన్నా 15 రోజుల్లో మీ మమ్మీకి కంప్లీట్గా ఫిక్స్డ్ టీత్ పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఇమేజెస్ నేను కొన్ని చూపిస్తాను, దాన్ని బట్టి మీకు కొంతవరకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నోట్లో పళ్ళు లేవనుకుందాం. సపోజ్ మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి ఇనికి ఇక్కడిక్కడ పళ్ళు లేవు. పళ్ళు లేకపోతే మన ఇవి ఇంప్లాంటేషన్ అనేది, ఇలా ఇంప్లాంట్స్ పెట్టి పక్కన టీత్ పెడతాం. ఇలా పెట్టడం వల్ల నార్మల్గా ఉంటాయి, నమిలి తినొచ్చు. ఇది ఫిక్స్డ్ ఆప్షను, ఇంత పెద్దవాళ్ళకు కూడా పెట్టగలము. ఇప్పుడు చూసారు కదా, ఈ పేషెంట్కి 65+ ఉంటాయి, ఆయనకు కూడా మేము ట్రీట్మెంట్ చేయగలము. అలాగే ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఈవిడ మీ మదర్ కన్నా చిన్న ఆవిడ, చిగుర్ల జబ్బు వల్ల పళ్ళు పోగొట్టుకున్నారు. సో ఇలా పళ్ళు లేకుండా ఇలాంటి పరిస్థితి ఉండే వాళ్ళకు కూడా చక్కగా మనం ఇలా ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు. ఇలా మార్పు అనేది ఇలా వస్తుంది. ఇది ఫిక్స్డ్ ఆప్షన్ అండి, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేవు, చాలా కంఫర్టబుల్గా పెట్టచ్చు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంకా లేట్ చేయడం అనేది మంచిది కాదు. జనరల్గా టీత్ లేకపోతే పేషెంట్స్ చాలామంది ఇబ్బంది పడతారండి, అంటే వాళ్ళు సరిగా తినలేరు, తొందరగా ఉన్న వయసు కన్నా పెద్దవాళ్ళలా కనపడుతుంటారు, ఒంట్లో ఉండే శక్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంటే చిన్న చిన్న వాటికి ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి జరుగుతాయి, ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఇది 57 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీ మదర్లో కనిపించకపోవచ్చు, ఒక్కొక్క సంవత్సరం పైపడే కదా కనిపిస్తుంది. అది మెల్లగా ఆవిడ తొందరగా నీరసంగా అయిపోవడం కానీ, తొందరగా ఆవిడకి ఏ జబ్బులన్నా రావడం కానీ కనిపిస్తుంది. మూడోది సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇవి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ నలుగురిలోకి వెళ్ళకపోవడం, ప్రతి అకేషన్ని అవాయిడ్ చేయడం, ఇంట్లోనే ఉండిపోవడానికి ప్రిఫర్ చేయడం, నలుగురితో మాట్లాడలేకపోవడం లాంటివి. సో సడన్గా డిప్రెషన్ లాంటివి స్టార్ట్ అవుతాయి. అలా ఉండాల్సిన అవసరం 1% కూడా లేదు. 100కి 100% సక్సెస్ రేట్తో పైన దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, మేము పెడుతున్నాము. పేషెంట్స్ చాలా బాగున్నారు, 90-95% సక్సెస్ రేట్ ఉంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా పళ్ళు లేక తినలేక బాధపడుతుంటే కనుక అసలు బాధపడద్దు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ పేరెంట్స్లో కానీ అలా ఎవరో సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా చెప్పండి, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు అందరూ పళ్ళతోనే ఉండొచ్చు, పళ్ళు లేకుండా అసలు జీవితంలో 1 సంవత్సరం కూడా ఉండాల్సిన అవసరం లేదు. రెండోది హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం వస్తుంది, జుట్టు రాలిపోతుంది అంటే డెఫినెట్గా మనం తీసుకునే డైట్లో ప్రాబ్లం ఉంది అని అర్థం. సో డైట్ ఏంటి, మనం ఏదైనా న్యూట్రిషనల్ లోపం కానీ, లేకపోతే మీకు మీ పేరెంట్స్లో ఎవరికైనా బట్టతలు ఉండడం కానీ, మీరు హెల్మెట్ వాడడం కానీ, చుండ్రు పట్టడం కానీ, చెమట ఎక్కువ పట్టడం కానీ, ఎక్కువ పొల్యూషన్లో తిరగడం కానీ, ఇలా ఏదో ఐడెంటిఫికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా ఈజీ సార్, మీకు కరీంనగర్లోనే పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీకు ఇంట్లో చేయాల్సిన చిన్న చిన్న మార్పులు, స్కాల్ప్ అనాలిసిస్ చేస్తారు, షాంపూ మారుస్తారు, సబ్స్టిట్యూట్గా మీకు సపోర్టింగ్గా మల్టీవిటమిన్ ఇస్తారు. దాంతోపాటు స్కాల్ప్ అనాలిసిస్ అయిన తర్వాత చిన్నపాటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. మ్యాక్సిమం పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది అందరికీ, అంతకుమించి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. దాంతోపాటు డర్మా రోలర్ అని చేస్తారు,
బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ సార్. మళ్ళీ హెయిర్ ఫాల్ ఆగిపోవడమే కాదు, తిరిగి హెయిర్ రీగ్రో అవుతుంది. మీరు 3 వీక్స్ నుంచి 4 వీక్స్ టైంలో ఈజీగా ఈ చేంజ్ అనేది చూడొచ్చు. సో కరీంనగర్కి ఒకసారి వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ నడుపుతున్నాము, మీరు కంఫర్టబుల్గా సేఫ్గా మీరు క్లినిక్కి రాగలిగితే చాలు, మేము సేఫ్గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము. 100% WHO అండ్ ICMR ప్రోటోకాల్స్ పాటిస్తున్నాము. మార్తా 125 క్లినిక్స్ కూడా అబ్సల్యూట్గా కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ ఉన్నాయి. కాలర్ ఉన్నారండి, సరిత హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. అది కొంచెం ఇప్పుడు చలికాలం కదండి, చలికాలం వచ్చింది కదా, నాకు కొంచెం ఫేస్ అంతా కొద్దిగా ముడతలు అనేది ఎక్కువ కనబడుతుందండి. నాకు చలికాలం వస్తే అదే ప్రాబ్లం ఉంటుంది. అది ఎందుకని? ఎంత ఏజ్ అమ్మా మీది? అది 40 ఇయర్స్ అండి నాది. రైట్, ఓకే, గుడ్. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా కూడా కొంచెం జర ఫేస్ నాకు చలికాలం అసలు వెళ్ళాలా లేదా అన్నట్టుగా ఫేస్ అనేది చలికి కొంచెం అంతా ముడతలాగా కొద్దిగా వచ్చేస్తుంటుంది. మనం వాడే ఫేస్ మెయింటెనెన్స్ అంటాం మనం, ఏంటంటే అది చాలా మందికి తెలియంది. రోజు ఒక రొటీన్ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వాలి, రొటీన్ అనేది మన ఫేస్కి అనేది. అప్పుడు ఏంటంటే ఇలా చలికాలం వచ్చిందని ముడతలు పడడం కానీ, ఎండాకాలం వచ్చిందని ఎక్కువ చెమట పట్టడం కానీ, ఎక్కువ జిడ్డు జిడ్డుగా అనిపించడం కానీ అలా జరగదు అనమాట. సో చాలామంది ఈ రొటీన్ ఈ రిచువల్ని మిస్ అవుతూ ఉంటారు. పొద్దున్న లేవగానే మొహం కడుక్కోవడం, మొహం కడుక్కున్న తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా సన్స్క్రీన్ అప్లై చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సన్ వల్ల ఏంటంటే చాలామంది మేము నల్లబడతామని అనుకుంటారు. ఫోటో ఏజింగ్ అనేది ఒకటి ఉంటుంది. అనవసరంగా మన సన్స్క్రీన్ అనేది అప్లై చేసి మన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల, ప్రొటెక్ట్ చేసుకోకుండా ఉండడం వల్ల తొందరగా మొహం మీద ముడతలు రావడం, ఫోటో ఏజింగ్ రావడం లాంటివి జరుగుతుంది. రెండోది, స్టవ్ దగ్గరే ఉండి పనిచేస్తున్నాం, మనం బయటకు వెళ్ళట్లేదు, మన సన్స్క్రీన్ ఎందుకు అని అనుకుంటారు చాలామంది. మన స్టవ్ దగ్గర ఉండే వేడి వల్ల, కంప్యూటర్ స్క్రీన్స్ వల్ల వచ్చే హీట్ వల్ల, అక్కడికి లైట్ల వల్ల, మనం వేసుకునే ట్యూబ్ లైట్ల వల్ల కూడా మనకు ఫోటో ఏజింగ్ అనేది తొందరగా వస్తుంటుంది. దానికి ప్రొటెక్షన్ ఏంటంటే మనం పొద్దున్నే చక్కగా సన్స్క్రీన్ అప్లై చేసుకోవడం, రాత్రి తప్పనిసరిగా ఏదైతే పౌడర్ వేసుకున్నామా సన్స్క్రీన్ వేసుకున్నామా అనే దాన్ని క్లీన్ చేసుకొని మేకప్ అంతా తీసేయడం, దానికి క్లెన్జర్ అనేది వాడాలి. క్లెన్జర్ వాడిన తర్వాత నైట్ క్రీమ్ అనేది తప్పనిసరిగా వాడాలి. నైట్ క్రీమ్లో రొటీనాల్ ఉండేది చేసుకుంటే స్కిన్ రిపేరింగ్ అనేది జరుగుతుంది. పొద్దున్నే సి విటమిన్ ఉండే మాయిశ్చరైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి ఏం అవసరం లేదంటే మనం ఎలాగో ఏదో ఒక క్రీమ్ వాడతాము, ఆ వాడేది మన స్కిన్కి సూట్ అయ్యేది వాడితే ఏంటంటే తొందరగా ముడతలు అనేవి పడవు. రెండోది, 40 ఇయర్స్ అంటున్నారు కాబట్టి స్కిన్ డ్రై అయిపోవడం, హైడ్రేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏమైనా ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం కానీ, ఎక్కువ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోకపోవడం కానీ, ఒమేగా 3 యాసిడ్స్ సరిగా తీసుకోకపోవడం కానీ, కర్డ్ పెరుగు కూడా మన బ్యూటీలో మన స్కిన్ కేర్లో చాలా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఒక కప్పు పెరుగు మనం రోజు తినేటట్టు చూసుకోవాలి. నట్స్ తీసుకోవాలి, మిల్క్ తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, ఇలా డైట్ ప్రాపర్గా ఉండేటట్టు కూడా చూసుకోవాలి. దాంతోపాటు హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 నుంచి 5 లీటర్ల వాటర్ డైలీ తాగడం అనేది అలవాటుగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీ ఫేస్ చాలా బాగుంటుంది. దీంతోపాటు అడిషనల్గా మీ ట్రీట్మెంట్ చేయించుకుంటాను అంటే, హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు కాబట్టి 50కి పైగా పార్ద స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయండి. మీరు శ్రమ అనుకోకుండా రాగలిగితే ఫస్ట్ ఏదైతే బాగా డ్రై స్కిన్ అయిపోయిందో మీద దాన్ని మేము హైడ్రేట్ చేస్తాము కొంచెం హైడ్రేషన్తో, అంటే లోపల లేని తేమని మళ్ళీ తెప్పిస్తాము. అలాగే మీకు ఏదైతే ఇప్పుడిప్పుడే ఫైన్ లైన్స్, రింకిల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయో వాటిని తీసేయడానికి చిన్నపాటి పీల్స్ ట్రీట్మెంట్ అని చేస్తారు, అది చేసుకుని మీకు సజెస్టెడ్ క్రీమ్స్ ఇస్తాము. అది పొద్దున్న రాత్రి రాసుకుంటే యథావిధి, ఇది వరకు 25-30 ఎలా ఉన్నారు ఇప్పుడు అలా కనిపించే అవకాశం ఉంటుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వెరీ సింపుల్. కానీ ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఎవరైతే అందంగా ఉండాలి అనుకుంటున్నారో, తొందరగా ముఖానికి ఏజింగ్ రాకుండా ఉండాలి అనుకుంటున్నారో, స్కిన్ కేర్ని పాటించండి. పొద్దున్నే ముఖం కడగడం, రాత్రి ముఖం కడగడం, డేలో సన్స్క్రీన్ అప్లై చేయడం, పొద్దున్న వైటమిన్ సి సీరం, నైట్ రెటినాల్ ఉండే నైట్ క్రీమ్, వీటిని ఫాలో అవుతే చాలు, బ్యూటిఫుల్ స్కిన్ ఎవరికైనా ఉంటుంది. సో కొంతమందికి యాక్సిడెంట్లో పళ్ళు విరిగిపోవటం అంటూ జరుగుతుంది, అలాంటి వాళ్ళకి ఎన్ని డేస్లో మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి కేవలం ఒకటే రోజు టైం తీసుకుంటున్నాం. ఇప్పటి నుంచి మాట్లాడుతున్న ఇంప్లాంట్స్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని ఏదైతే నేను చెప్తున్నానో, దాని ద్వారా ఏంటంటే పొద్దున్న మీరు కదులుతున్న పన్నుతో కానీ, లేదా యాక్సిడెంట్ సగం విరిగిపోయిన పన్నుతో కానీ వస్తే అది తీసేసి ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేసి సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ మీకు ఫిక్స్డ్ పన్ను పెట్టేయచ్చు. అంత ఫాస్ట్గా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంది. అది ఎలా చేయగలుగుతున్నామంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే చేయగలుగుతున్నాము. కోవిడ్ వల్ల ఊరికే పేషెంట్లు రావాలన్నా రాలేరు,
అందుకని మేము ప్రతి ట్రీట్మెంట్ని ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కానీ గమ్ ట్రీట్మెంట్స్ కానీ స్మైల్ డిజైనింగ్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్ అయినా రెండు లేదా మూడు సిట్టింగ్స్లోని చేయగలుగుతున్నాము. అది పాత స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అలా చేయగలుగుతున్నామంటే దానికి కారణం మేము ఉపయోగించే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అని చెప్పొచ్చు, టీమ్ స్ట్రెంగ్త్ అని కూడా డెఫినెట్గా చెప్పొచ్చు. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పెషలిస్టులు మా దగ్గర అవైలబుల్గా ఉండడం వల్లే మేము ఇంత ఫాస్ట్గా యాక్యురేట్గా క్వాలిటీ ట్రీట్మెంట్ని డెలివర్ చేయగలుగుతున్నాము. సో పళ్ళు విరిగిపోయాయని కానీ లూజ్ అవుతున్నాయని కానీ పళ్ళు లేవని కానీ నమిలి తినలేకపోతున్నామని కానీ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కేవలం ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము, పెడుతున్నాము కూడా. కావాలంటే పార్థాలో ఉండే ఫీడ్బ్యాక్ చూడండి, గూగుల్ రివ్యూస్ చూడండి, ఒకసారి పేషెంట్ టెస్టిమోనియల్స్ చూడండి, లేకపోతే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి వన్ డేలో ఫిక్సిటీ ఎలా పెడతారు అనేది మీరు ఒకసారి చదివి చూడండి. అప్పుడు ఎంత అడ్వాన్స్డ్గా పార్థా మీకు ట్రీట్మెంట్స్ అనేది చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో గమ్స్ నుండి బ్లీడింగ్ అవుతుంటే టీత్ అనేది ఎందుకు లూజ్ అవుతాయి? చాలా వరకు అండి చాలా కష్టం కూడా పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడం. గమ్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది, లేకపోతే గమ్స్ కిందికి వెళ్ళిపోతుంటాయి, చిగుళ్ళు కిందికి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు సపోజ్ మనకి ఈ కండిషన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇలా పాచి పడతాయి పళ్ళకి. ఇలా పట్టేసరికి ఏమవుతుందంటే చాలా వరకు క్లీన్ చేసుకోరు దాన్ని, ఇలాంటి ఇలా పాచి పట్టేస్తాయి. దీన్ని క్లీన్ చేసుకుంటే అక్కడతోనే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, కానీ క్లీన్ చేసుకోకపోవడం వల్ల గమ్ ఇన్ఫెక్షన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకోకుండా వదిలిపెడితే తర్వాత ఉండే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు మొత్తం ఫస్ట్ ఇలా తయారవుతాయి, మీకు ఇలా తయారయ్యి చిగుళ్ళు వాచడం అనేది స్టార్ట్ అవుతుంది. వాచి మెల్లిగా ఇలా కిందికి జారుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా కూడా నోట్లో ఇలా బ్లీడింగ్ గమ్స్ కానీ నోట్లోంచి స్మెల్ కానీ లేకపోతే పళ్ళ మధ్య సందులు వస్తుంటే ఒకసారి అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే మీ చిగుళ్ళు అనే కండిషన్ మీకు ఇలానే కనపడుతుంటాయి. ఇలా కనపడుతుంటుంది, ఇలా పళ్ళు అనేవి ఇలా పైకి చిగురు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ పళ్ళు కిందికి మెల్లిగా ఇలా జారడం అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలా వదిలిపెట్టారు కానీ ఈ దశలో మీరు ట్రీట్మెంట్కి వస్తే కనుక లేజర్తో ట్రీట్మెంట్ చేసి మనం దాన్ని నార్మల్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఇంకా అశ్రద్ధ చేస్తే నెక్స్ట్ కండిషన్ ఇది. మొత్తం మీరు చూసారు కదా ఈ పైన ఉంటుంది కేవలం వాచిని అంతే చిగుళ్ళు మీకు ప్రాక్టికల్లీ. ఈ వాపుల్ని మీరు టైంకి ట్రీట్ చేసుకోకపోవడం వల్ల మొత్తం చీమ్ పట్టేస్తాయి. ఇలా చీమ్ పట్టేసి మొత్తం ఇలాగ బుడిపిల్లలాగా అయిపోతాయి, ఇలా బుడిపిల్ల ఫామ్ అయిపోయి మొత్తం ఈ చిగురు అనేది కిందకి వెళ్ళిపోయి పళ్ళు లూజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్కి వచ్చినా కూడా మనం టైంకి ట్రీట్ చేయొచ్చు, కానీ మనం మీరు రాకపోతే కనుక మనకి పళ్ళన్నీ లూజ్ అయిపోయి నెక్స్ట్ స్టేజ్ అనేది ఇలా అయిపోతుంది. మీకు ది నెక్స్ట్ స్టేజ్ విల్ బి లైక్ దిస్. ఇప్పుడు ఇలా మొత్తం పళ్ళు చిగురు మొత్తం అయిపోయి ఇన్ఫెక్టెడ్ అయిపోయి మొత్తం టీత్ అన్నీ లూజ్ అయిపోతాయి. ఇలాంటి కండిషన్లో ఉంటే కనుక పళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టడం తప్ప వేరే అవకాశం లేదు. సో చిగురులో నొప్పి ఉందా నొప్పి లేదా అనేది మీరు ఆలోచన చెయ్యొద్దు. ఎప్పుడైనా చిగురులలోంచి బ్లడ్ వస్తుంది లేదా చిగుళ్ళు చీమ్ పడుతూ ఉంది, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తూ ఉన్నాయి, ఒకటి లేదా పళ్ళు లూజ్ అయ్యి వెంటనే రియాక్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. మీ పళ్ళు మళ్ళీ ఊడిపోకుండా ఆర్టిఫిషియల్ పళ్ళు మీద డిపెండ్ అవ్వకుండా మేజర్ ట్రీట్మెంట్స్ లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చిగుళ్ళ జబ్బుల్ని అశ్రద్ధ చేస్తారు, అసలు అలా చేయడం మటుకు చాలా చాలా తప్పు. సో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మా? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అండి చాలామంది కూడా అండి. ఇప్పుడు సపోజు ఇప్పుడు మనం ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేస్తాము, చేసినప్పుడు ప్రాక్టికల్లీ ఈ పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని చేయాలి. ఈ పన్ను లేదు ఇక్కడ. ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు సింగిల్ పీస్ అంటే ఏంటి, టూ పీస్ ఏంటి. ఇక్కడ మనకు కనిపించేది టూ పీస్ ఇంప్లాంట్, ఇది కాదు. బేసల్ ఇంప్లాంట్ అంటే ఇదంతా ఒకటే పీస్లా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే పైకి ఇన్సర్ట్ చేయడం, అచ్చులు తీసుకోవడం, మరుసటి రోజుకల్లా పళ్ళు పెట్టేయడం లాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఇది వరకు ఉండే పద్ధతి ఏంటి, ఇక్కడ పన్ను లేకపోతే ఈ పన్ను సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జ్ విధానంగా ఇలా ఒక పెద్ద బ్రిడ్జ్ పెట్టేవాళ్ళం. అలా పెట్టడానికి ఏంటి, ఇటు ఇటు పళ్ళు ఉండాలి ఫస్ట్. ఒకళ్ళు లేవనుకోండి, ఈ పళ్ళన్నీ లేకపోతే పళ్ళు పెట్టే అవకాశం ఉండేది కాదు, పేషెంట్ అలా తీసి పెట్టుకునే పళ్ళకు డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. ఒకళ్ళు ఈ పన్ను ఇన్ఫెక్ట్ అయిపోయి ఊడిపోయినా మనం ట్రీట్మెంట్ చేయలేకపోయేవాళ్ళం. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు నోట్లో ఉండే ఎగ్జిస్టింగ్ టీత్ని మనం డిస్టర్బ్ చేయక్కర్లేదు. నోట్లో పళ్ళు లేక నమలలేక ఇబ్బంది పడుతుంటే ఈ ఇంప్లాంట్ అనేది ఇన్సర్ట్ చేసి అచ్చులు తీసుకుని మనం పళ్ళు పెట్టేయచ్చు. దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటాము. ఇక్కడ ఈ ఇమేజ్లో నేను చూపిస్తున్నట్టుగానే ఎక్కడ కోతలు కానీ రక్తస్రావం కానీ కుట్లేయడం కానీ పేషెంట్కి ఇబ్బంది పడడం కానీ పేషెంట్ లీవ్ తీసుకోవాల్సిన పరిస్థితి కానీ పేషెంట్కి విపరీతమైన పెయిన్ కానీ అలాంటిది ఏదీ ఉండదు. ఇది కేవలం ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లోనే మనం పళ్ళు పెట్టే అవకాశం ఉంది, దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని అంటారు. అలాగే ఇప్పుడు నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి
మనం ఇలా పెట్టొచ్చు, ఇలా మొత్తం పళ్ళు పెట్టి పెట్టొచ్చు. సో ఇంత అడ్వాన్స్డ్ గా డెంటల్ ట్రీట్మెంట్స్, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎవరు కూడా దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, అది పాత డెంటల్ స్కిన్ హెయిర్ ని కనెక్ట్ చేస్తుంది. అలా దానికి కనెక్ట్ చేసి మాతో మాట్లాడొచ్చు. అలాగే నాతో డే అంతా మాట్లాడాలన్నా అదే నెంబర్ కి కాల్ చేసి మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే మ్యామ్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.